నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 126వ మణి మంత్ర సార్. Yes. A very positive vibration, very positive response, and చాలా మంది కూడా సో మణికి సంబంధించి ఆహ్లాదకరంగా ఆలోచించడం, ఊహలు రిలీజ్ చేయటం, కొత్త కొత్త విషయాలు ఆలోచించడం, అంటే బిజినెస్ ఏ విధంగా పెట్టాలనే దాని మీద అండ్ కొత్త కొత్త థాట్స్ మణికి సంబంధించి అండ్ చాలామంది థింగ్స్ కొత్తవి కొనుక్కుంటున్నారు. మణి మంత్ర అనే సబ్జెక్ట్ అంత బాగా ఉపయోగపడిందని చెప్పాలి. వాళ్ళ సొసైటీలో చాలామంది దీనికి సంబంధించి చిన్న పెద్ద అనే తేడా లేకుండా చూస్తున్నారు అనమాట. సరే చూద్దాం, ఈవెన్ తంత్ర అయినా ఉపయోగపడకుండా పోతుందా, మాటలైతే ఏమో కానీ తంత్ర అయినా ఉపయోగపడకుండా పోతుందా అని అనుకుని తంత్ర కూడా ప్రాక్టీస్లో పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రయోగాలు పెట్టిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఎంత ఎలాబరేట్ చేసి అంత బాగా తీసుకెళ్ళగలటం అనేది మామూలు విషయం కాదు. 126వ మణి మంత్ర ఏం చెప్తున్నారు? దేవుడు ఈ సృష్టిని అంతా తయారు చేశాడండి. తయారు చేసిన తర్వాత దేవుడు కూడా ఇక్కడే ఉన్నాడు. జనాలంతా గుమిగూడని ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి అన్నారు అంటే జనాలు అన్నారు, జనాలు లేని హిమాలయస్కి వెళ్ళమన్నారు. అంటే మనిషి మళ్ళీ అక్కడికి కూడా వస్తాడు కదా, అక్కడ కూడా ఇబ్బంది పెడతాడు కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, సముద్రంలోకి వెళ్ళి అక్కడ కూడా వస్తాడే, ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా ఏం అర్థం కాలేదు ఆయనకి. అర్థం కాకపోయేసరికి అంటే అందరు కలిసి ఒక సలహా ఇచ్చారు, మనిషి లోపలనే ఉండు, మనిషి లోపల ఉంటే ఇంకా వాడు నిన్ను ఎత్తుకుంటూ రాలేడు అనగానే ఆయన వెళ్ళి మనిషి లోపలనే ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడి కోసం అందరు బయట ఎత్తుకుతున్నారు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే నీలోనే ఉన్నాడు, నువ్వే దేవుడు అది విషయం. అది తెలుసుకున్నంత మట్టికి ఎలా ఉంటుందంటే అండి, మనకి ఒక జింక ఉంటుంది, కస్తూరి మృగం అని ఉంటుంది. ఆ కస్తూరి మృగానికి కొన్ని రోజులకి ఒక వయసు వచ్చిన తర్వాత ఒక కాయ వస్తుంది దానికి. ఆ కస్తూరి మృగానికి ఒక కాయ వస్తుంది. అది ఎంత సువాసన ఉంటుందంటే దాదాపు ఒక అర కిలోమీటర్ ఒక మంచి సువాసన వస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఆ సువాసన ఎక్కడుందని ఎత్తుకుంటూ పోతుంటుంది, తిరుగుతూ ఉంటుంది పిచ్చిదానిలో. అది ఎక్కడ ఉంటుంది, దీని లోపలనే ఉంటుంది అది, అంటే దాన్ని దానికి తెలియదు. కాబట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడు, అసలు ఇదంతా ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు మనం ఏం చేయాలంటే నీ లోపల నువ్వు ఎత్తుకోవాలి. రజనీష్ చెప్పారు, ఓషో రజనీష్ గారు చెప్పారు, మంచి తత్వవేత్త, చాలా గొప్పవాడు. నీలో నిన్ను వెతుకు, దేవుడు ఎక్కడో లేడు, నీలో నిన్ను వెతుకు. ఎప్పుడైతే నీలో నిన్ను వెతుకుతావో నీకంతా ఓపెన్ అయిపోతుంది. ఎలా ఓపెన్ అయిపోతుంది, మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం, నీలో నిన్ను వెతకడం అంటే ఏంది అసలు. చాలామంది కూడా అదే మాట అన్నారు, రమణ మహర్షి గారు కూడా నువ్వెవరు అన్నాడు, ఇలా చాలామంది కూడా అదే మాట అన్నారు. ఎప్పుడైతే నీ అంతర్ముఖంలోకి ప్రయాణం చేస్తామో అప్పుడు ఈ ప్రపంచం అంతా బహిర్ముఖమవుతుంది అంత స్పష్టంగా చెప్పు. ముందుగా మీరేంటి అది ఆలోచించండి. మీరు ఎక్కడికి నుంచి వచ్చారు, ఒకటి మీరు ఎందుకు వచ్చారు ఈ భూమిదికి. అంటే ఇక్కడ కార్యకరణ సంబంధం అనేది ఒకటి ఉంటుంది. కార్యకరణ సంబంధం లేకుండా ఏ మనిషి ఇక్కడ జన్మ తీసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా అతనితో ఏదో కార్య సాధన ఉంది కాబట్టి ఇక్కడ జన్మ ఇవ్వబడింది. అది సృష్టి ధర్మం. అది తెలుసుకునేంత వరకు ఏం జరుగుతుందంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి చేష్టలు, ఏమో చేయడం, ఎటో వెళ్ళడం, ఎవరినో మొక్కడం, ఏదో పూజలు చేయడం, ఇలా 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 తనకు తెలియకుండానే తన జీవితంలో ఎన్నో చేసేస్తాడు మనిషి. ఇక్కడ గమ్మత్ ఏంటంటే దాదాపు 30 సంవత్సరాల వరకు అంటే జ్ఞానోదయం అనేది కాదు చాలామందికి. ఆ 30 సంవత్సరాలకి ఎత్తుకోవడంలోనే పోతాడు. ఈ కస్తూరి మృగంలాగా ఆ సువాసన ఉంటుంది దానికి తెలియదు. ఆ 30 సంవత్సరాల దాకా వెతుకోవడంలోనే పోతుంది జీవితం అంతా, దాంట్లోనే పోతుంది. వాళ్ళ అదృష్టం బాగుండి 30 నుంచి 35 సంవత్సరాల్లో ఒక గురువు లభించడం అనేది మనం మొదలవుతుంది. చాలామందికి 30 నుంచి 35 సంవత్సరాల్లో గురువు లభించడం అనేది దొరుకుతుంది. అంటే ఇక్కడ ఇంకొక గమ్మత్తు, ఇక్కడ గురువులో చాలామంది ఉన్నారు. ఒకటి మార్గదర్శక గురువు. ఇక్కడ మన టీచర్ ఉన్నాడు, మన స్కూల్లో టీచర్ చెప్తాడు, మార్గదర్శక గురువు. ఓకే, మార్గదర్శక గురువు మనకి దారి చూపిస్తాడు. అది ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, నీ జీవితం ఒక బాగుపడడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ తర్వాత పరమగురు, ఆ తర్వాత పరమేష్ఠ గురు, ఆ తర్వాత సద్గురు, ఆ తర్వాత సచ్చిదానంద గురు. ఈజ్ ద లాస్ట్. ఆయన ఎక్కడ ఉంటాడంటే హిమాలయస్లో ఉంటాడు, బయట ప్రపంచానికి రాడు. కేవలం పౌర్ణమి రోజు మాత్రమే ఆ హిమాలయస్లో
ఆ వెన్నెల నుంచి ఆయన బయటకు వచ్చి దర్శనం వచ్చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ అందరికీ ఏం జరుగుతుందంటే 30 నుంచి 35 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒక గురువు యొక్క కృప అనేది కావాలి. అది అయిన తర్వాతనే అప్పుడు ఆ వ్యక్తి తనను తాను తెలుసుకోగలుగుతాడు. అప్పటిదాకా ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో స్థిరత్వం అనేది రాదు. ఎందుకంటే చాలామంది జీవితాలు నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఇంకా గమ్మత్ ఏం జరుగుతుందంటే ఆ 30-35 సంవత్సరాల తర్వాత కూడా ఇతనికి ఎమ్మట సద్గురువు దొరకకపోవచ్చు. సద్గురువు దొరకడంటే అది ఫైనల్, ఇక దొరకకపోవచ్చు. పరమ గురువు దొరకచ్చు, పరమేష్ఠ గురువు దొరకచ్చు, సద్గురువు మాత్రం దొరకకపోవచ్చు. దాంతో కూడా ఇంకా తికమక ఇంకా తికమైపోయి 40 నుంచి 45 సంవత్సరాలు అప్పుడు దొరకవచ్చు. ఇంకా అప్పుడు కూడా దొరకలేదంటే 50 నుంచి 55 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతివాడికి ఒక గురువు అనేది లబ్ధి జరుగుతుంది. అది ఎప్పుడు? నీలోకి నువ్వు ప్రవేశించినప్పుడు, నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు. అప్పటిదాకా దొరకడట. ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నామంటే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుంది, బాహ్య ప్రపంచంలో పోటీ పడి మనం ఎలా నిలదొక్కుకోవాలనే ఈ దాంట్లో వాడు పడిపోతున్నాడు లేస్తున్నాడు, పడిపోతున్నాడు లేస్తున్నాడు. అంటే ఒక స్థిరత్వం అనేది లేదు. ఆ స్థిరత్వం ఎప్పుడొస్తుందంటే నీకు సరైన గురువు దొరికినప్పుడు ఆ స్థిరత్వం వస్తుంది. అంటే నీ జీవితంలో స్థిరత్వం రావాలంటే మొట్టమొదట మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలంటే మీలోకి మీరు ప్రవేశించండి, మీలో ఉన్న దేవుణ్ణి మీరు కనుగొనండి. మీలో ఉన్న దేవుణ్ణి మీరు వదిలిపెట్టేసి బయట దేవుళ్ళని మొక్కుతున్నారు. నేనెన్నోసార్లు చెప్పాను, దేవుడు అనేది మన సబ్జెక్టులో ఒక కాస్మిక్ ఎనర్జీ. మనం దేవుడు అనం మన సబ్జెక్టులో. బయటకు వస్తే పురాణాలు అవన్నీ బయటకు వచ్చేస్తాం, మనం దాన్ని దేవుడు అంటాం. దానికి పర్యాయపదం ఇది కాస్మిక్ ఎనర్జీ అంటే. ఎందుకంటే మన సబ్జెక్ట్ అంతా కాస్మిక్ ఎనర్జీ మీదే, విషయం మీదే ఆధారపడి ఉంటుంది. ఇంకో విచిత్రం ఏంటంటే మనము కొన్ని ఫోటోలు చూస్తుంటాం, దేవుళ్ళ ఫోటో. శివుడు ధ్యాన ముద్రలో ఉంటాడు ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని అర్ధనిమీలిత నేత్రాలతో అలా కళ్ళు మూసుకొని ఉంటాడు. శివుడు సృష్టి స్థితి లయకారకుడు, ఆయన్నే ఆదిదేవుడు. ఇది అందరికీ తెలుసు, ఇది అందరికీ జిగమెరిగిన సత్యం. ఆయన్నే ఆదిదేవుడు, ఆయనే సృష్టి స్థితి లయకారకుడు. మరి ఆయన ఎవరి కోసం పూజిస్తున్నాడండి, ఎవరి కోసం ధ్యానం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఎప్పుడు థింక్ చేయలేదు, అది ఆలోచన కూడా రాలేదు. కృష్ణుడు కూడా ధ్యానముద్రలో ఉన్న ఫోటోలు ఉంటాయి. మరి ఆయనే జగద్గురు అన్నాడు, జగద్గురు అని చెప్పారు. భగవద్గీత ఆయన చెప్పాడు కాబట్టి జగద్గురు అని చెప్పారు. జగత్తుకు ఆయనే గురువు అయిన తర్వాత, ఆయనే దేవుడు అయిన తర్వాత మళ్ళీ ఆయన ఎవరి కోసం ధ్యానం చేస్తున్నాడు? ఎప్పుడైనా మీకు ఆలోచన రాలేదు. ఒకసారి ఏం జరిగిందంటే అక్బర్ ఉన్నాడు, అక్బర్ రాజు. ఆయన ఏమన్నా అడుగుదామని చెప్పేసి ఒక పకీర్ వచ్చాడు, ఎర్లీ వచ్చాడు. ఎందుకంటే మామూలు టైంలో అయితే బిజీగా ఉంటాడు, ఆయనకు మళ్ళీ చాలా లేట్ అవుతుంది, ఎవరు పంపించారు కాబట్టి ఎర్లీగా వచ్చాడు. 5 గంటల ప్రాంతంలో ఆ కోట ప్రాంతం దగ్గరకు వచ్చాడు. వచ్చేసి ఆయన ఏమన్నా అడుగుదామని చెప్పేసి అలా వెళ్ళగానే ఆ కోట దగ్గరికి వెళ్ళగానే ఆ కోట పైన అక్బర్ నిల్చొని అలా చేతులు పైకి చాచి అల్లాహో అక్బర్ అంటున్నాడు. పకీర్ చూశాడు, మరి నేను ఈయనేమో అడుగుదామని వస్తే ఈయన అతన్ని అడుగుతున్నాడే, నేనే పిచ్చగానంటే నాకు అడిపిద్ద పిచ్చాడు వాడు, కాబట్టి నేను ఆయన్ని అడిగేది ఏముంది, కాబట్టి డైరెక్ట్ నేనే అడుగుతాను విశ్వాన్ని అని చెప్పేసి ఆ పకీర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్థమైందా మనం ఎందుకు చెప్తున్నాం? దేవుడు అనేది ఎక్కడ ఉన్నది, విశ్వం అనేది ఎక్కడ ఉంది? ఈ దేవతలు కానీ ఎవరు కూడా ఆ విశ్వం నుంచి ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకొని మనకి ఇవ్వాలి. కాబట్టి మనం మధ్యలో భయం ఎందుకు పెట్టుకోవాలి? భయం పెట్టుకుంటే ఏమవుతుంది, నేను గతంలో చెప్పాను, దేవుళ్ళతో పెట్టుకుంటే మీ కర్మలు చూస్తారు. విశ్వంతో మనం అడిగామంటే డైరెక్ట్ ఇచ్చేస్తారు, ఎలాంటి కర్మలు చూడదు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఎంత రిలాక్స్గా ఉంది. మనకు తెలియక, మనలోకి మనం ప్రవేశించక, అసలేంటి విషయాలన్నీ తెలియక ఇప్పటిదాకా మనం గందరగోళంలో ఉన్నాం. ఈ గందరగోళం నుంచి బయటికి రావాలంటే కనీసం నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకోవడం మొదలైందో ఆ క్షణం నీకు ఒక సద్గురు లభించడం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ సద్గురు నాకు దొరుకుతాడో ఆయన ద్వారా నీ యొక్క అంతర్ముఖంలోకి ప్రవేశించడం అనేది మార్గం చూపిస్తాడు. అప్పుడు కానీ నువ్వు ప్రవేశించలేవు. ఇప్పుడు చెప్పండి, ఈజీగా డబ్బు రావాలి, సంపద రావాలి, విశ్వంతో కనెక్ట్ ఎలా అవుతారు? నువ్వు అన్నీ అడిగితే దీని వెనకాల ఇంత ప్రాసెస్ ఉంది, ఏం చేస్తావు? ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది ఏమని చెప్తాము? నేను అదే చెప్తున్నాను, 100 వీడియోస్ వరకు కేవలం డబ్బు సంపద మీద అవగాహన తేవడానికి, 100 వీడియోస్ తర్వాత మనం చేసే ప్రతి వీడియో ఏదైతుందో డెప్త్గా ఈ సబ్జెక్ట్ని చెప్పడానికి. కాబట్టి అక్కడి నుంచి కూడా మనం ఒకటి ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాం, ఇంత డెప్త్గా చెప్పుకుంటూ వస్తున్నాం, దీని వెనకాల ఇంత స్టోరీ ఉందండి. ఇప్పుడు మీరు విశ్వంతో ఎలా కనెక్ట్ అవుతాము,
అలా అవుతుందా, అది ఇస్తుందా, ఎలా ఇస్తుంది, దాని వెనకాల ఇంత స్టోరీ ఉంది. మరి మీకు ఎప్పుడు మీ వయసు ఎంత ఉంది, మీరు ఎప్పుడు ప్రయత్నం చేశారు, మీరు అంతర్ముఖంగా ఎప్పుడు మీరు ప్రయాణం చేశారు, మిమ్మల్ని మీరు ఎప్పుడు తెలుసుకున్నారు, మీలో ఉన్న దేవుని ఎప్పుడన్నా కనుగొన్నారా, ఆ కనుగొన్న మరక్షణం నుంచి విషయం కనెక్ట్ అయిపోతుంది. ఎంత వీలైతే అంత తొందరగా కనుక్కునే ప్రయత్నం చేయండి. దానికి కూడా ఏం చేయాలంటే సింపుల్గా మెడిటేషన్ చేయండి, అంతకంటే ఏం లేదు. ఆ మెడిటేషన్లో మీకు అన్నీ సాధ్యమవుతాయి. మీకు మంచి సద్గురువు దొరికి మీ యొక్క జీవితానికి ఒక మంచి దారి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ తంత్రం మాత్రం చెప్పండి సార్, మనకి పిల్లలకి దిష్టి తగులుతుంటుంది కదా, దిష్టి తగులుతుంటే మనం నింపులు కొంపటేసి ధూపం అవన్నీ వేస్తాం. ఆ ధూపంలో ఒక రెండు వస్తువులు కూడా కలపండి, ఒకటి తెల్ల ఆవాలు, రెండోది జటామాంసి అని ఉంటుంది. జటామాంసి అదేమవుతుందంటే ఆరోగ్యపరంగా కానీ వాళ్ళకి ఎలాంటి మానసిక పరమైనటువంటి అంటే వాళ్ళకి సంబంధించేటువంటి ఏదైనా అన్ఈజీనెస్ ఏదైనా ఉంటే అది తీసేసి వాళ్ళకి ఎలాంటి దిష్టి దోషాలు లేకుండా వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది పిల్లలకి. జటామాంసి కొన్ని తెల్లవాళ్ళు కూడా ఆ ధూపంలో వేయండి, పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటారు. గుడ్ సార్, వెరీ గుడ్ తంత్ర. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.